ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ ప్రతి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడి చిన్న గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు సమర్పించుకొచ్చున్నాను. ఈ షారోను పావర్ స్వరం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రార్థన టీవీ వారు మీరు సహకరించి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలు దేవుడు దీవించారని సదా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని తినమన్నాడు. యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నేడు నేను ఈ గ్రంథాన్ని నీకు ఇచ్చేదాన్ని తినమంటున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథాన్ని మనం దివారాత్రులు చదవాలి. ఒక గ్రంథమే మనకిచ్చాడు, ఒకటే. 66 పుస్తకాలు ఇందులో. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ న్యాయపతులు, రూతు, 2 సమూయేలు, 2 రాజులు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యిర్మీయా, విలాపవాక్యలు, హెజ్కేలు, దానియేలు, హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకీ, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, 1 తెసలో, 2 తెసలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రియులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా ప్రకటన. ఎంతసేపు దేవుని గ్రంథం మనలో ఉండాలా? ఈ గ్రంథం లోపల ఇముడుచుకోవాలా? ఒక ఆయన చెప్పాడు, నేటి క్రైస్తవ సమాజంలో మానవ హృదయాలనే పలకల మీద దేవుని వాక్యాన్ని చెక్కే శిల్పులు కావాలంటున్నాడు. ఈ లోకము నశించిపోతుంది, దీని ఆశ గతించిపోతుంది, వాక్యం సదా నిలుస్తుంది అంటున్నాడు. 2000 సంవత్సరాలుగా ఈ గ్రంథాన్ని తారుమారు చేద్దామని ఎంతోమంది ప్రయత్నించారు. ప్రయత్నించి ఓడిపోయారు, పతనమైపోయారు. తప్ప ఈ గ్రంథం నిరాకటంకముగా ముందుకు సాగిపోతుందమ్మా. ఎందుకు నీకు రావడం లేదంటే, ఈ గ్రంథం మీద నీకు ప్రేమ లేదు, రుచి లేదు. ఇంకా రుచి ఎరగల. ప్రభు అన్నాడు, మీరు లోకము ఉప్పు అన్నాడు. ఉప్పు అంటే రుచి కలిగించేది, కూరకే. ఒక ఆయన అన్నాడు, భక్తుడు అన్నాడు, ఆయన ఉప్పు ఏమైపోతుందిరా బాబు అన్నాడు. ఆర్కే మూర్తి గారు, ఉప్పు కూరలో కరిగిపోవాలిరా, ఉప్పు కూరలో కరిగిపోవాలి, అప్పుడే రుచి వస్తుంది. విశ్వాసుల హృదయాల్లో, భక్తుల హృదయాల్లో నువ్వు ఉండాలి నానా. నువ్వు కరిగిపోవాలి, నీరైపోవాలి, కలిసిపోవాలి ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా. ఆ రుచి ఎరగల ఇంకా. ఆ రుచి, బైబిల్ రుచి, దేవుని వాక్యం అనే రుచి నీకు ఇంకా తగల. పౌలు అన్నాడు, రుచి చూచి ఎరిగి తిని అన్నాడు. అపొస్తలకార్య గ్రంథంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. పౌలు యొక్క జీవితంలో పౌలు ఏం చెప్పాడు? రుచి ఎరిగాడు కనుక పౌలు గారు, దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్ అయిపోలేదు, నువ్వు రోమా గవర్నర్ గారికి ఇక్కడ వెళ్ళాలి, సాక్షిగా నువ్వు ఉండాలిరా నాయన, రోమా పట్టణానికి వెళ్ళాలి. 21వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఒక ప్రవక్త వచ్చాడు, అబ్బాయి దేవుడు నాకు ప్రవచనాలు చూపు, ఒక దర్శనాలు చూపించాడు రా, నడికట్టు కొట్టుకున్న వ్యక్తి ఒకరిని చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే, వెంటనే సంఘం అంతా పౌరుల దగ్గరికి వచ్చారు, అయ్యా నువ్వు విరుచులే వెళ్ళొద్దు నాయనా, అక్కడ నేను చంపేస్తారా అన్నారట, ఏడుస్తున్నారట, పెడబొబ్బలు పెడతారు, ఎందుకు నువ్వు వెళతావు నాయన. అప్పుడు పౌరు గారు ఒక మాట చెబుతున్నాడు, 12 చావండి. ఈ మాట వినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేములకు వెళ్ళవద్దని అతను బ్రతిమలాడుకుంటుంది, కానీ ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదారు ఎలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక ఇదండి. ఒరే చాలా మంది అంటున్నారు, సేవకులే ఒరే ఎక్కడ సువార్త చెప్పకండి రా, పేర్లు మార్చేయండి రా, ఫెలోషిప్ అని పెట్టండి రా, సువార్తకి వెళ్ళకండి, కొడతారా తిడతారా, కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, ఇది సేవ అంటే. అపోస్తలుడు జీవితం దారిపోయారండి, ప్రాణాలు త్యాగం చేశారండి, బలైపోయారండి, మరణమైపోయారు దేవుని వాక్యం నిమిత్తము. ఒరే వ్యాపారస్తులారా, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేశారన్నాడు యేసయ్యా. తెలుసులే వీధుల్లో గాడి మీద తిరిగి దేవాలయానికి వెళ్ళి ఒకటి ఇసురు కొట్టాడంతే వ్యాపారం చేస్తున్న వారిని. నేను మందిరంలో వ్యాపారం చేస్తున్నారా మీరు, దొంగల గుహగా చేశారా నా తండ్రి ఇంటిని. కబడ్దార్, మీరు నా గుండెలు బ్రద్దలు చేసేదారు ఎలా? నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగుగాకని వాళ్ళు అది అనేవాడు కాదు మొండోడు
దేవుని పని విషయంలో, దేవుని విషయంలో పేతురు అంటున్నాడు, అయ్యా నేను చనిపోయేకి వెళ్తున్నాను, అయ్యా అది నీకు దూరముగును గాక, ఇవాళ రేపు గాక గాక పెట్టారు, జరుగును గాక, నీ పూడి కొంప భగవంత్ అయిపోను గాక, నువ్వు కలెక్టర్ అయిపోదువు గాక, నీకు డిసిఎం కారు వచ్చును గాక. ఏంటో ఈ గాకలో గాకలో దాకలో. దేవుడు తగిన సమయంలో ఇచ్చించే దేవుడు. ఆయన ఏమిస్తాడో ఎలాగిస్తాడో మనకు తెలియదు. అంతేగా డబ్బు బంగారం లేకపోతే ఎవడైనా ఎందుకని ఎందుకు అలాగంటారయ్య గారు, ధనవంతుడు పరలోకం వెళ్ళడన్నాడు యేసయ్య. ఉంటే సూది పెద్దలో దూరం అన్న సులువే కానీ ధనవంతుడు పరలోకంలో నేను చెప్పానా, ఎవరు చెప్పారండి, యేసయ్య చెప్పాడు. అబద్ధ బోధకులు, మాయ బోధకులు దేశంలో ప్రపంచంలో వచ్చారు. జాగ్రత్త, ఏ ఆత్మ దైవ సంబంధమైనదో ఏ ఆత్మ చూసుకోమంటున్నారు. చూడండి 1వ యోహాను పత్రిక 4 వచ్చే మొట్టమొదటి 1వ యోహాను పత్రిక 4:1 ఏం చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, నువ్వు మోసపోవద్దు, దేవుణ్ణి మోసపరచవద్దు, దేవుని జనాంగాలను మోసం చేయవద్దని మరి ఒకసారి ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో జాగ్రత్త. ఇది గుడ్డోళ్ళకి వెళ్ళిపోడు కదా, ఈ రోడ్లాగా మా అయ్య గారు బాగా చెప్పారు, అబ్బాయి ఏం కట్ చెప్పారండి, అది చెప్పారు, ఇది చెప్పారండి, నువ్వు కూడా పోతావు రే. దేవుని వాక్యం సరిగా చూసుకో ప్రియులారా, అనేకులను అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఇంకెక్కువ చెప్తే బాధపడతారు, ఎందుకులే ఈ సమయంలో యేసయ్య సిలువలో 1వ మాట చెప్పాడు, 2వ మాట మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో 39 వేలాడబడి ఆ నేరస్తుడు ఒకడు ఆయనను దూషించుచు గద్దించి, నీవు అదే శిక్ష విధులు ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటి తగిన ఫలం పొంది ఉన్నాము, ఈయన ఏ తప్పితములు చేయలేదు అని చెప్పాడు. యేసయ్యని సిలువు వేశారు, అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలు పెట్టారు, దొంగల మధ్య దొంగవాడుగా చేశారు ఆయన్ని, ఒక నేరస్తుడిగా చేసింది లోకం. ఒక మంచివాడిని, ఒక పవిత్రుడిని, పాపము లేని వాడిని, ఒక పాపిగా ఆయన మన పాపాలు పరిహారం చేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరం ధరించాడు. హెబ్రీయుల రాసిన పత్రిక, ఎందుకు ఆయన మానవుడిగా లోకానికి వచ్చి రావాల్సి వచ్చింది, ఇంత శిక్ష ఎందుకు పడ్డాడు, ఇంత శ్రమ ఎందుకు, ఎంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు. 2వ అధ్యాయంలో 14 కాబట్టి ఆ పిల్లలు, ఆ పిల్లలంటే మనం, 7 కోట్లు 7 ఖండాలు అఖండమైన ఈ భూమండలం ఉన్న ప్రజలందరి కొరకు, జాతని మతమని కులమని భేదము లేకుండా ప్రజ మానవుల కొరకు, ప్రతి జాతి కొరకు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములలో పాలువారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాయనని, అనగా అపవాది మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయము దాస్యము చేత లోనైన వాడిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఓహో, అందుకు ఆయన సిలువు వేయబడ్డాడు. ఆ 3 మేకులు పీక్కోలేక కాదు, ఇంకేది చేయలేక కాదు, ఆ భూమి పట్టణం చెండానికి కాదు. ఆయన అన్నాడు, పేతురు నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల దూతలు వస్తారా. అయినా నేను అనేకులకు విమోచన కైదనముగా పాపాలకు పరిహారంగా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆయన ఈ ఆదాము ద్వారా లోకములోనికి పాపం ప్రవేశించిందో ఆ పాపాన్ని పరిహారం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను రా. మరణం యొక్క బలము గలవాడు సాతాను మరణాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. ఆ మరణపు తాళపు చెవులు పట్టుకుపోయి, పాతాళ తోర తాళపు చెవులు పట్టుకుపోయి ఆ పాతాళలో కూర్చున్నాడు వాడు. వాడిని బయటకు తీసుకురావాలా, ఆ తాళాలు తీసుకురావాలరా బయటకు, అందుకు వచ్చాను రా నేను. మరణ భయం లేకుండా మరణం దాస్యం నుంచి విడుదల చేయడానికి వచ్చాను నేను అన్నాడు. మనిషికి భయం చచ్చిపోతాడని, భయం ఎప్పుడు చచ్చిపోతాడో, భయపడితే అయిపోద్దా, భయపడితే అయిపోతావటండి, దేవుడు పిలవాలే కానీ ఎలాంటి వాడమైన నువ్వు ఎంత ఘనుడమైనా ఎవరో చచ్చిపోతావు, ఎక్కడికి వెళ్తావు, పరలోకంకి వెళ్తావు, నరకానికి వెళ్తావా తెలుసుకో. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12 చదవండి.
కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగింపు ఏలైనగా మరణమునందునట్లు అతని తన ప్రాణమును దారబోదు. అతిక్రమము చేయు వారిలో ఇది కదా ప్రవచనం. ఆయన ఎలా ఎలా ఎంచబడ్డాడట, అతిక్రమము చేయవారు. ఇటు ఒక దొంగ, అటు ఒక దొంగ, మధ్యలో ఒక దొంగ, గజ దొంగలు, జేబు దొంగలు, సముద్రపు దొంగలు, లోకమంతా దొంగలే అంటుంది దేవుని వాక్యం. ఏమంటుంది లోకమంతా? నేనే బిషప్ అంటున్నావు, అపోస్తలుడు అంటున్నావు, ఏదేదో అంటున్నావు. నిన్న దేవుడి వాక్యం ఏమంటుందండి? మీరందరూ దొంగలే. ఎక్కడ? మలాఖీ గ్రంథంలో చెబుతాడు, 3వ అధ్యాయంలో చూడండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుకుంటున్నావు నువ్వు? దొంగల్లో దొరనుకుంటున్నావేమో. ఈరోజే ప్రభువుని అడుగు, నువ్వు దొంగవైతే. మళ్ళాకి 3వ అధ్యాయంలో 8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీ యొద్ద నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును అర్పణ ఈయక దొంగిలించి తిరి. ఈ జనులందరూ దొంగలు అన్నాడు. ఇక్కడ దొంగ, ఇద్దరు దొంగల మధ్య వేసి ఏం పెట్టారు? ఒకడు అంటున్నాడు, యెషయా నువ్వు సిలువేయబడ్డు, నువ్వు నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నాడు ఒకడు. ఒకడు అంటారే, ఇడియట్, నువ్వు దొంగ, నేను దొంగలరా, మనం గజి దొంగలు రా, దోపిడి దొంగలు రా, గుంట దొంగలు రా, గుంట నక్కలవరా, మనం బయటకు కనబడవరా, ఆయన నీతిమంతుడు రా, నిర్దోషి రా, ఆయన ఏ పాపం చేయలేదురా, ఏ నేరం చేయలేనుడు రా, నేరం లేనివాడు రా. మానవులందరూ దొంగలు అంటుంది ఇక్కడ. మేము యాజకులు, మా కులం వేరండి, యాజు కులం అంటది, అదొక కులం, కొత్త కులం పుట్టింది. ఏందన్నయ్యా అందరిని అంటున్నా, నేనేమంటలేదురా నాయన, బారండి. ఆ దొంగోడు మారాడు అక్కడ, 6 గంటలు ఉన్నాడు ఏసే దగ్గర, అంతే 6 గంటలే. 60 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నా, మనం మారడం లేదు. ఆడు 6 గంటలు ఉన్నాడు అక్కడ, సిలువ దగ్గర గడిపాడు, మనసు మార్చుకున్నాడు. ఏసే చేతులు మేకులు కొడుతుంటే, తండ్రి క్షమించమంటున్నా, ఏందిరా ఈయన అని వాడు హృదయం ద్రవించిపోయింది. సిలువను చూచుకున్నది శిల సమానమైన మనసు, సిలువను చూచుకున్నది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరసు నదేరాని సిలువే నాశర నాయనురా. పలు విధ పదమూల రసి ఫలితమేమి కానలేక, సిలువ ఎదుట నిలచిన రాణి సిలువే నా శరణ ఎనురా. వాడు ధ్రమించిపోయింది. అరే చేతుల్లో మేకులు కొడతంటే, రక్తధారల కారతంటే, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగు నేను తండ్రికి మరపెడుతున్నాడే, ఎలాంటి వాడో వాడు. ఒక క్షణంలో మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడు. యేసు నీ రాజ్యంతో నువ్వు వస్తావు నాయన, మా అమ్మ చెప్పింది నాయన, నీ కథలు విన్నాను ప్రభు. అయితే నేను దొంగగా ఉండిపోయాను తప్ప ఏనాడు మందిరానికి రాలేదు, ఏనాడు ప్రాధాన్యపడి పశ్చాత్తాపడలేదు నాయన. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభు, నువ్వు నీతిమంతుడు అని, నిర్దోషమని, నిరపరాధివని, నన్ను ఒకసారి క్షమించు నాయన అని ప్రాధాన్యపడ్డాడు. ప్రభు అన్నాడు, ఆ ప్రభు ఏమన్నాడప్పుడు, నేడు నీవు నాతో పరదేశులో. నేను ఎక్కడికి వెళ్ళ, పరదేశం వెళుతూ పరలోకానికి వెళుతున్నా, కమ్ విత్ మీ. ఎంత అదృష్టవంతుడండి. మా నాన్నగారు 99 ఏళ్ళు బ్రతికాడు, 70 సంవత్సరాలు సేవ చేశాడు. మా నాన్నగారు స్నేహితుడు, శిష్యుడు ఆయన ఉన్నాడు, సుందరరావు గారు, నిడదవోలులో సుందరరావు గారు, మంచి భక్తుడు. ఆయన నువ్వు అడిగాడు మా నాన్నగారు, సుందరరావు గారు, మా నాన్న అప్పటికే 90 ఏళ్ళు వచ్చాయి, 89 80 అట్లా వచ్చాయి. ఈ సుందరరావు గారు అడుగుతున్నాడట, సుందరరావు గారు నేను పరలోకం వెళ్తానంటారా? అప్పుడు అన్నాడు సుందర, అయ్యా మీరే అలాగంటే మేమేంటండి, ఇంక మా జంగతి ఏందయ్యా. ఇంకా నా పేరు సహోదరి సహోదరుడారా, ఈరోజే నీది, రేపు నీది కాదు, ఈరోజే నువ్వు దేవుని నేను పరలోకి వెళ్ళగలవా లేదా? ఏ లోకం నీకోసం సృష్టించాడో, ఏ లోకానికి తీసుకుపోవడం నీకోసం వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చాడో, ఆ లోకానికి వెళ్ళడానికి అదే నీ గురి, నీ గోల్. ఆ లోకం వెళ్ళాలంటే, నువ్వు యాక్సెప్ట్ చేయబడాలంటే, నీలో 2 లక్షణాలు ఒకటి ఉండాలి, 2 ఉండాలి.
చూడండి, అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. ఇక్కడ దొంగ, ఒక మంచి దొంగ, ఇక్కడ 3 సిలువలు చెప్పాడు. 1, రక్షణ పొందిన సిలువ. 2, రక్షణ ఇచ్చిన సిలువ. 3, రక్షణ కోల్పోయిన సిలువ. రక్షణ పొందిన దొంగ, అదొక రక్షణ పొందిన సిలువ. రక్షణ ఇచ్చిన సిలువ, యేసయ్య సిలువ. ఆ పక్కనే దొంగ, రక్షణ కోల్పోయిన దొంగ అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ సిద్ధముగా ఉన్నది, పరలోకము సిద్ధముగా ఉన్నది. నువ్వు సార్ యు రెడీ టు రిసీవ్. అపొస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట, సర్వలోకానికి సర్వ ప్రజలకు సవాల్ చేస్తున్నాడు, ఆహ్వానం ఇస్తున్నాడు యేసయ్య. 10వ అధ్యాయంలో 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడ ఎరుగుదుము నేను గ్రహించి ఉన్నాను చెప్తా. ప్రతి జనం అంటే జాతి అని, మతమని, యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదమునూ లేదు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రతి జనములోను 1, ఆయనకు భయపడాలి. 2, నీతిగా నడుచుకుని వారిని ఆయన ఈరోజు నిన్ను అంగీకరించాలంటే, నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే, నిన్ను పరలోకానికి తీసుకుపోవాలంటే ఈ 2 క్వాలిటీస్ నీలో ఉండాలి. ఆ దొంగలో ఆ 2 క్వాలిటీస్ ఉన్నాయి. వాడు పాపినని గ్రహించాడు, ప్రాధేయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుని అడిగాడు. కమాన్, నేను దొంగే, నువ్వు దొంగే, మనం పత్తిత్తులం కాదు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, ఆయన రమ్మన్నాడు, బయటికి పిలుచుకొచ్చాడు. ఈరోజే నీది. టుడే ఈజ్ యువర్స్, టుమారో ఈజ్ నాట్ యూ. యు మే బీ ఆర్ యు మే నాట్ బీ టుమారో. టుమారో నువ్వు ఉన్నావో తెలియదు, ఎవరికి తెలుసు రేపు ఉంటావో లేదో. నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, శిలువపై 2వ మాట ప్రభుతో మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని ప్రభు వాగ్దానం చేశాడు. అదే మాట ఈరోజు నీకు చెప్తున్నాడు. నువ్వు నాతో వస్తావా? నా రాజ్యానికి వస్తావా? నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని అడగ నీతో చెప్పుదును. యోహాను సువార్త 10:14 చెప్తున్నాడు. నా తండ్రి మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా ఎందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని అడగ మీతో చెప్పుదును. నేను వస్తున్నాను, మిమ్మల్ని తీసుకుపోతాను. నేను ఎక్కడ మీరు నా బిడ్డలా నాకు దగ్గర ఉండాలా? ఇది తండ్రి ఆశ, తండ్రి అభిలాష. ప్రతి జనములోను దేవునికి భయపడేవాడై ఉండాలి. 2, నీతిగా నడుచుకోవాలి, నీతి ఉండాలి. నీతి లేని మనిషి కోతి కంటే పాడు అన్నాడు. అసలు కోతే పాడు, నీతి లేనడు కోతి కంటే పాడు. నీ నీతి నీలో ఉండాలా? అడ్డగోలుగా బతికేస్తున్నావు నువ్వు, దొరికింది కొట్టేస్తున్నావు నువ్వు. జాగ్రత్త. ఇక్కడ ఆయుడు అన్నాడు, ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవునితో, పశ్చాత్తాప పడుతున్నాడు, క్షమాపక్ష కోరుకున్నాడు, పరదేశం పొందాడు. వాడు పొందడమే కాదు, ఆ పక్కోడు ప్రసంగం రే నీకు బుద్ధి లేదట్రా అని ప్రసంగం చేస్తున్నాడండి. ఆ పక్క దొంగకి మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, అయ్యగారు మంచి ప్రసంగం చెప్పండి అయ్యగారు, ఏం నిద్రపోవడానికా? ఒకడు అన్నాడట, ఒక మొక్క బాగా ఎదగటం లేదంటే యూరియా వేయమన్నాడట. యూరియా వేయమంటే వాడు వెళ్ళి తీసుకొచ్చి ఒక పావుకి యూరియా వేసాడట, అది పొద్దున్న చచ్చిందట. రేపు మొత్తం వేసేస్తాడు రా, ఎవడైనా కొంచెం వేసి నీళ్లు పోస్తే దాని బలం వస్తుందిరా, మొత్తం వేస్తే సావదట్రా. మేత ఎక్కువైపోతే కోత తగ్గిపోద్దట. జాగ్రత్త. దేవుడికి ఎన్నో మేళ్ళు ఇచ్చాడు, ఉపకారాలు ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు కాపాడుతున్నాడు. ద్రాక్ష తోట చెప్తున్నాడు, ఏ తోటమాలి ఇదిగో 3 సంవత్సరాలు ఈ తోటను పండ్లు వెతకబోచున్నాను, కానీ ఇది పలువులు లేవనని, ఫలాలు లేవురా, ఇవాళ ఈ భూమి వ్యర్థమైపోవాలి, నరికే. కనుక ఈ దొంగ చివరి కాలంలో, చివరి దశలో ప్రభుని ప్రాధేయపడినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రపంచంలో ఎవడు గొప్ప, తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నిందినవాడు ధన్యుడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒక క్షణమాత, ఒక చూపులో యేసయ్యని చూచాడటంతే, చూచాడు హృదయం మారిపోయింది. అక్కడ జ్ఞాపకం, యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కనుక చూపు, ఆయన చూడు, సిలువలో నీకోసం ఎంత బాధలో ఉన్నాడు, ఆయన చూడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆయన వైపు చూడండి, రక్షణ పొందండి అని ఇక్కడ జ్ఞాపకం చూడండి. 45:22 చదవండి. 45:22, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడిని నేనే, మరి ఏ దేవుడు లేదు, కొట్టేశాడంతే.
భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఇక్కడ దొంగోడు ఆయన వైపు చూచాడట. చూడండి 42వ వచనంలో లూకాసు వార్తలో ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనను. అందుకు ఆయన వారితో, నేడు నేను నాతో పరదేశంలో ఉందవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ అంటున్నాడు దొంగోడు, అంటున్నాడు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండో వాడిని వాడిని గద్దించి, రే నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? ఈరోజు దేవుని భయం లేదు, భయభక్తులు లేవు, వినయ విహేతలు లేవు, గౌరవ మర్యాదలు లేవు, ఎవడిష్టం వాడిది. నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమేరా? మన దొంగలు ద్రోహులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ జ్ఞాపకం, పాపము చేసి గడించితి మరణం శాపమేగానేనార్జుంచితిని, పాపము చేసి గడించితి మరణం శాపమేగానేనార్జుంచితిని, కాపరివైనను బ్రోచితివి బాసిల్లెను సిలువలు పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికినది నేనే గదా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా, మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం, బాసిల్లెను సిలువలు పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని భాసిల్లెను సిలువలు పాపక్షమా. నీ పాపాలు, మన పాపాలు, మన శాపాలు, మన శాపం గడించాం, పాపం గడించాం, ఈ పాపాన్ని శాపాన్ని తీసేయడానికి. అరే దొంగడారే, నువ్వు నేను దొంగలవరా, మనం అర్హులవరా ఈ శిక్షకే అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కల్వరి రక్తపు మడుగులో వికసించిన తొలి పుష్పమే ఆ యొక్క దొంగని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని వాక్కులు మనం వింటున్నాం. రెండో మాటగా యేసయ్య ఆ దొంగని అడిగాడు, రక్షణ సిద్ధంగా ఉందంటున్నాడు, రక్షణ సిద్ధముగా ఉందని. అక్కడ చూస్తే రక్షణ, ఆయన చూస్తే రక్షణ, ఆయన ప్రార్థిస్తే రక్షణ, ఆయన నమ్మితే రక్షణ, ఆయన రక్షకుడు కనుక రక్షించేవాడు. మరి ఎవరివలన రక్షణ కలగదు? ఈ నామమునే రక్షణ పొందాలి. ఆకాశం కింద మనుషులలో ఈయబడిన యేసు నామమునే రక్షణ. రక్షించడానికి వచ్చాడు యేసయ్య. ఆ సిలువలో ఆ దొంగని ఆయన అడిగాడు పొందినట్లుగా, అనుకూల సమయం ముందు నీ మరణ ఆలకించి తిని, రక్షణ దినం ముందు నేను ఆదుకుంటుని, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని మరి ప్రభువుని ప్రాధాన్యపడు. ప్రభువుని అడుగు, నీ స్థితి ఏంటో నువ్వేంటో నీకు ఆయనకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నా పాపం నా ఎదుట ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాప దావీదు ఒప్పుకుంటున్నాడు, తప్పు జరిగింది వెంటనే ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు. యోధయస్కర్ ఏదో తప్పు చేశాడు, వాడు ధనకు సాక్షి, ప్రభు చెప్పాడు ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నాడు, ప్రభు చెప్పాడు ఈ రొట్టె ఎవరికి ఇస్తానో వాడు నన్ను అప్పగిస్తాడన్నాడు, వాడు రొట్టె తిన్నాడట. ఏం ప్రవేశించాలో సైతాన్ని ప్రవేశించి, జాగ్రత్త, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, సంస్కారాలు పాలు పొందుతున్నావు, రొట్టె ద్రాక్షారం తీసుకుంటున్నావు, నీలో ప్రభు ప్రవేశిస్తున్నాడా, సైతాను ప్రవేశిస్తున్నాడా, ఆలోచించుకో. ధనపు సాక్షి చివరికి గ్రహించాడు, అర్థమైపోయింది, వచ్చాడు శాస్త్రం దగ్గరకు వచ్చాడు. ఎవరికైతే డబ్బులు చమ్మాడో ఆ డబ్బులు మూట పట్టుకొచ్చాడు, ఆ మూట ఇసిరేసాడు అక్కడ, రైట్ పట్టుకోండి రా, నిరపరాధిని మీకు అప్పగించాను రా, నిరపరాధిని మీకు అప్పగించాను రా అన్నాడు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడలేకపోయాడు, కన్నీరు కార్చలేకపోయాడు, వెళ్ళిపోయాడు, ఊరేసుకు సచ్చాడు. జాగ్రత్త, అపోస్తల కార్యగ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతుల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 1:20 అపోస్తల కార్యగ్రంథంలో, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానివల్ల ఎవడ కాపరం ఉండుకుపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడుగాక. 24 చదవండి,
అందరి హృదయం ఎదిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో తన చోటికి పోవుటకు మార్గము తప్పిపోయేట వాడు. జాగ్రత్త, ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? నీతి మార్గము, యేసయ్య మార్గము, రక్షణ మార్గము, శాంతి మార్గము, సత్య మార్గము, ఇరుకు మార్గము, ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? బిలాంబు మార్గము, కోరహు మార్గము, అరణ్య మార్గము, బిలాంబు మార్గము, దుష్ట మార్గాలు, దియ్యాల మార్గాల్లో ఉన్నావా, దేవుని మార్గంలో ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. కనుక ఈ సమయంలో ఒక దొంగకి మోక్షం ఇచ్చాడు, నీకు మోక్షం ఇవ్వడానికి చూస్తున్నాడు. కనుక నా ప్రియమిత్రమా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మనము ఆయన ప్రార్థిస్తే నువ్వు అడిగితే ఇచ్చేవాడు. ఆయన తన ప్రాణం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఈ శ్లోకాన్ని నీకు ఇచ్చినోడు, నీ ప్రాణాన్ని నీకు ఇచ్చినోడు, పరలోకం నీకు ఇవ్వడా? ఈరోజు నీకు పరలోకం కావాలంటే ప్రాధాన్యపడి ప్రభువుని అడుగుని హెచ్చరిక చేయబడుతున్నావు. సిలువ ఒడిలో నుంచి జారిపోయాడు ఒక దొంగ, వాడు ప్రాధాన్యపడలేకపోయాడు, అడగలేకపోయాడు, పోయి చచ్చాడు, నరకానికి పోయాడు అంతే. సిలువ ఒడిలో నుంచి జారిపోయిన దొంగవలే కాక, సిలువ బడిలో చేరిన దొరవలే పరదేశు చేరాలంటే ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థించాలని ప్రభువు పేరట. సిలువ బడిలో నువ్వు చేరాలంటే ఈరోజే ప్రభువుని అడుగు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకు స్తోత్రాలు. సిలువలో రెండవ మాటగా నేను దొంగతో మాట, దొంగ అడిగాడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వస్తున్నావు అన్నప్పుడు ఇన్ ద ఇమీడియట్ రెస్పాన్స్, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటాడు. దొంగవే, నువ్వు కన్నీరు కారుస్తున్న, పశ్చాత్తాపడుతున్నావు, ఒప్పుకున్నావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, అధికారం కలిగిన వాడు నేను, నాతో పరదేశ రా, నేను వెళుతున్నాను ప్రభు. ఎంత గొప్ప మాట ఇచ్చావు. మేము కూడా దొంగలమేనైనా మాకు కూడా మా పాపాలు పరిహారం చేసి నీ రాజ్యంలో చేర్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామాను వేడుకొని చూడాలి తండ్రి. ఆమెను మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.